అసెంబ్లీలో గత స్పీకర్ల గురించి అంతా మాట్లాడుకున్నారు. ఎక్కడా కోడెల ఊసేలేదు. చివరకు టీడీపీ వాళ్ళు కూడా కోడెల ప్రస్తావనే తీసుకురాలేదు. కోడెల ఓడిపోయినప్పటి నుంచి ఆయన మీద, ఆయన కుటుంబం మీద కేసులు పెట్టడానికి జనం క్షీకడుతున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి కక్ష కొద్దీ అధికారంలో ఉన్నవాళ్ళు కేసులు పెట్టిస్తున్నారా అంటే అది కాదు. కోడెల మీద ఫిర్యాదు చేసే వాళ్లలో ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులే. కోడెల ఇలాంటి దుస్థితికి ఎందుకు వచ్చాడు? రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి అత్యంత వివాదాస్పద వ్యక్తి కోడెల శివప్రసాదరావు. కోడెదూడ దూకుడు. అయితే ఎవరెవరితో సన్నిహితంగా ఉంటే రాజకీయాల్లో సక్సెస్ కావచ్చో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే కొందరు మీడియా బాసులకు అత్యంత ఆత్మీయుడు. పదవుల కోసం అటు నుంచి నరుక్కుంటూ వచ్చిన సందర్భాలెన్నో. ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటిలో ప్రమాదవశాత్తు బాంబులు పేలినా, ప్రాణభయం ఉందని రక్షణ కోరిన వంగవీటి రంగ హత్య ఈయన హోం మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినా, ఇదంతా పార్టీ కోసం కోడెల చేసిన సేవగా తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైనా ఏం మారలేదు. పార్టీ కార్యకర్తగానే పనిచేశాడు. స్పీకర్గా ఉంటూ విదేశాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం తరఫున ప్రచారం చేశాడు. ఇక గుంటూరు జిల్లాలో అయితే పచ్చ చొక్కా వేసుకుని మరీ ప్రచారం చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో 4 మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు శాసనసభ పరువు తీసినా కోడెల అభ్యంతరం చెప్పలేదు సరికదా. అందుకు మరింత సహాయపడ్డాడు. కోర్టులు ఎత్తిచూపినా ఏమీ సిగ్గుపడలేదు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చినట్లే ఇచ్చి మాటకొకసారి మైక్ కట్ చేస్తూ అధికార పక్షం చేత నానా మాటలు అనిపించి నానా తిట్లు తిట్టించి తాను గబ్బు పట్టడమే కాకుండా సభాపతి స్థానానికి కంకణం తెచ్చాడు. ఇంత నీచంగా సభను నడిపిన మరో స్పీకర్ చరిత్రలో ఉండకపోవచ్చు. అయితే ఇదంతా పార్టీ కోసం కోడెల చేసిన సేవగా తెలుగుదేశం శ్రేణులు భావించాయి. అయితే చంద్రబాబు ఘోర ఓటమిలో చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ల పాత్ర ఎంత ఉందో, కోడెల పాత్ర కూడా అంతకన్నా తక్కువ ఏమీ లేదు. రాజకీయ నాయకుడిగా ఇంత అకస్మలంలో మునిగి తేలిన కోడెల ప్రజలతో ఏమైనా బాగున్నాడా అంటే, కొద్దిమంది అనుచరులతో తప్ప మిగిలిన తెలుగుదేశం నాయకుల దగ్గర కూడా కోడెల ట్యాక్స్ వసూలు చేసిన ఘనత ఈయనది, ఈయన కొడుకు కూతురిది. కోడెలను వేధించిన తీరు స్త్రీల పట్ల కార్ షెడ్లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అంటూ చేసిన కామెంట్లు అతని కుసంస్కారాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పాయి. టోటల్గా కోడెల ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడంటే, అసెంబ్లీలో మంచి స్పీకర్ల గురించి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు ఒక్కరూ కూడా కోడెల ప్రస్తావన తీసుకురాలేదు. పైగా పరోక్షంగా కోడెలలాగా వ్యవహరించవద్దని కొత్త స్పీకర్ను అందరూ కోరారు. స్పీకర్ స్థానంలో ఉండి ఇంత దారుణంగా వ్యవహరించింది పార్టీ కోసమే కదా, పై వాళ్ళు చెప్పినట్టే చేశాను కదా అని కోడెల భావిస్తే, ఆయన నన్ను వాడుకుని వదిలేశాడు అని పశ్చాత్తాప పడితే అది నిజమే కావచ్చు. కానీ అన్నింటిలోనూ అంత అతి చేసి సాధించింది ఏంటి? పరువు పోవడం తప్ప. పదవిలో ఉన్నప్పుడు చేసిన అతితో పాటు వసూళ్లలోనూ అతి చేయడం వల్లనే ఆయన ఇబ్బందులు పడ్డారని అంతా అనుకుంటున్నారు.